పేరు మార్చుకుంటున్న ముద్రగడ ఇకపై పద్మనాభ రెడ్డి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ నేత వంగా గీతపై ఘన విజయం సాధించారు అయితే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగిన సమయంలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన సవాల్ విసిరారు ఈ నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే తాను పేరు మార్చుకుంటానంటూ ముద్రగడ శపథం చేశారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సునామీ సృష్టించిన విషయం తెలిసింది టీడీపీ బీజేపీ జనసేనతో కూడిన కూటమి నూట అరవై నాలుగు శాసనసభ ఇరవై లోక్సభ స్థానాలలో విజయం సాధించింది ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలపై వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం రియాక్ట్ అయ్యారు కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ మాత్రమేనని దేశంలో మరెవరూ ఇలాంటి సాహసం చేయలేదు అన్నారు ముద్రగడ కానీ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేదు ప్రజల ఫోకస్ సంక్షేమం కన్నా అభివృద్ధి పై ఉందా లేకపోతే వైసీపీకి మించి కూటమి సంక్షేమాన్ని ఆఫర్ చేయడం వల్ల అటు మొగ్గారో తెలియడం లేదు అన్నారు సంక్షేమానికి ప్రజలు ఓట్లు వేయకపోతే రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా అటువైపు చూసే అవకాశం లేదు అన్నారు ఇక ఈ ఎన్నికల్లో గెలుపొందిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు ముద్రగడ ఇక పిఠాపురంలో పవన్ ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానన్న మాటపై ఉన్నట్లు ముద్రగడ పద్మనాభం తెలిపారు అన్న మాట ప్రకారమే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చేందుకు గెజిట్ పేపర్స్ రెడీ చేసినట్లు రెండు మూడు రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నట్లు తెలిపారు తన పేరు మారిన తరువాత మళ్లీ ఆ వివరాలు తెలుపుతాను అన్నారు ఇకపై తనను ఉప్మా పద్మనాభం అని పదే పదే ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు అన్నారు ఇంటికి వచ్చిన వారికి టిఫిన్ పెట్టి మర్యాద చేయడంలో తప్పు లేదు అన్నారు తన తాతలు తండ్రి కాలం నుండి ఈ ఆనవాయితీ వస్తుందన్నారు